వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమే అని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అన్నారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని గుర్తు చేశారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఎగతాళి చేశారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తే విద్యుత్ రంగం సంక్షోభంలో పడిపోతుంది, కరెంటు తీగల్లో కరెంటు ప్రవహించదు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని ఎగతాళి చేశారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవసాయము దండుగ కాలాదు పండుగ కావాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి 18 సంవత్సరాలుగా అది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఈ పథకం లేక ముందు రైతులకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. విద్యుత్ అధికారులు ఎప్పుడు వస్తారో, మోటార్లు ఎప్పుడు తీసుకుపోతారో, వైర్లు ఎప్పుడు లాక్కపోతారో, దొంగ కేసులు ఎప్పుడు పెడతారో, జైలు పాలు ఎప్పుడు చేస్తారని భయపడేవాళ్ళు. ఈ పథకం వచ్చిన తర్వాత కంటి నిండా నిద్రపోతున్నారు, కడుపు నిండా తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అవలంబిస్తున్న అనేక రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఇప్పుడు ఈ మీటర్లు బిగిస్తే రైతులకు రెండే మార్గం, ఒకటి వ్యవసాయాన్ని వదిలిపెట్టాలి, లేదా సామూహిక ఆత్మహత్యలన్నా చేసుకోవాలి. కాబట్టి రాబో రోజుల్లో ఈ యొక్క పథకం వలన మీటర్లు బిగిస్తే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చని సేద్యం బాగుపడదు. కాబట్టి వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో మీ ప్రభుత్వం మాడి మసిపోతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.